హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు క్షత్రియ వంటలు. ఈరోజు మనం ఒక స్పెషల్ బిర్యానీ చేయబోతున్నామండి, ఫిష్ బిర్యానీ. చాలా కాలంగా ఇన్ఫ్యాక్ట్ నేను చాలా రకాల బిర్యానీలు చేశానండి, పలావులు, చికెన్, మటన్, అలాగే పీతలతో కూడా పలావ్ చేశాను, అలాగే దమ్ బిర్యానీలు కూడా అన్ని రకాలు ఛానల్లో చేయటం జరిగింది. కానీ ఎందుకో చాలా కాలంగా ఫిష్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను, కొంచెం పోస్ట్పోన్ అవుతూ వస్తుంది. దానికి రీజన్ ఒకటేనండి, సరైన ఫిష్ యాక్చువల్గా నాకు, నేను కొరమేన్తో చేస్తానండి, కొరమేన్ కావాలి నాకు ఫిష్ బిర్యానీ చేయాలి అంటే, లేదా మంచి పండుగప్పు కావాలి. ఈ రవ్వతోనూ బొచ్చుతోనూ దీంతో బిర్యానీ చేయటం నాకు ఇష్టం ఉండదండి. సో ఒక మంచి కొరమేన్ కోసం అలా చూస్తూ మార్కెట్కి వెళ్ళినప్పుడు అలా పోస్ట్పోన్ అవుతూ నచ్చక అలా పోస్ట్పోన్ అయింది. అనుకోకుండా ఊరు నుంచి ఒక మంచి కొరమేను పంపారండి మా వారు. సో బిర్యానీ చేయడం జరిగింది. ఆ రెసిపీ చూడండి, చాలా స్పెషల్గా ఉంటుంది. వంట స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఎంతో స్పెషల్ ఫిష్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దామండి. మీకు నేను చెప్పినట్టుగా ఒక 500 గ్రాముల ముక్కలు, చేప కాదండి, ముక్కలు క్లీన్ చేసిన తర్వాత అప్రాక్సిమేట్లీ మోర్ దాన్ 500 గ్రామ్స్ ఉన్నాయండి ఈ ముక్కలు. సో చక్కగా కొరమేన్ ఫిష్ చూపించిన విధంగా ఉప్పులో, చక్కగా కల్లుప్పులో నీట్గా క్లీన్ చేసుకోవడం జరిగింది. చక్కగా ఈ సైజు ముక్కలు పర్ఫెక్ట్గా ఉంటాయండి బిర్యానీకి. సో చక్కగా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక చిన్న మ్యారినేషన్ చేసుకుందాం. ఆ ముక్క టేస్టీగా రావడానికి ఈ మ్యారినేషన్ ఉపయోగపడుతుందండి. మొదటిగా ఒక 1/2 నిమ్మచెక్క చూపించిన విధంగా పిండేయండి, ఆ గింజ అది రాకుండా. అలాగే 1 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసేయండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసేసుకుందాం. అలాగే కొంచెం గరం మసాలా చక్కగా ఫిష్కి పట్టేసిందంటే మనకు మంచి ఫ్లేవర్ ఇస్తుందండి. చక్కగా ధనియా పౌడర్, గరం మసాలా కూడా యాడ్ చేసేసాను. అలాగే అల్లం వెల్లుల్లి ముద్ద 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసేయండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్, ముక్కల్ని ఆల్రెడీ ఉప్పులో కడిగానండి. సో కొంచెం ఉప్పు ముక్కలకు పట్టుంటుంది, సో ఇంకొంచెం 1/2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. అలాగే కూరలో కూడా ఎలాగో యాడ్ చేసుకుంటాం, రైస్లో కూడాను. సో చక్కగా చూపించిన విధంగా మన కారం, గరం మసాలా, ధనియా పౌడర్, ఇంకా ఆ ఉప్పు కారాలు బాగా పట్టేలాగా చక్కగా మ్యారినేట్ చేసేయండి, ముక్కలకు చక్కగా పట్టించేయండి. అలా 1/2 అవర్ పాటు అది మ్యారినేట్ అవుతూ ఉంటుంది. మిగిలిన ప్రాసెస్ చూద్దాం. ఇక్కడ ఆ 1/2 కిలో ముక్కలకి సరిపడా 1/2 కిలో బాస్మతి రైస్ తీసుకున్నానండి, ఓల్డ్ రైస్. సో చక్కగా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. అవి కూడా 1 అవర్ పాటు నాన్తూ ఉంటాయి. ఈలోపు బ్రౌన్ ఆనియన్స్ తయారు చేసుకోవడం కోసం చక్కగా మనం చూపించిన విధంగా ఆనియన్స్ని సన్న స్లైసెస్, వీలైనంత సన్నగా స్లైస్ చేసుకోండి. త్వరగా మగ్గుతాయి, క్రిస్పీగా తయారవుతాయి. అలాగే 2 మీడియం సైజ్ టమాటాలు చూపించిన విధంగా అవి కూడా సన్నగా కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. చక్కగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఆ కొరమైన ముక్కలు డీప్ ఫ్రై చేసుకుందామండి. సో దానికి సూట్ అయ్యేలాగా ఒక గుంటగా ఉండే కాస్త డెప్త్ ఉన్న ప్యాన్ తీసుకున్నాను. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేశాను. చక్కగా ఒక్కొక్క ముక్క ఫ్రెండ్స్, ఒక్కొక్క ముక్కే ఎందుకు ఫ్రై చేశాను అన్నప్పుడు, మీరు మీ గిన్నెలో ఉన్న ముక్కలన్నీ వేసేసారంటే దానికి సరిపడా చాలా ఆయిల్ కావాలి. అంత ఆయిల్ మనకు అవసరం లేదండి. జనరల్గా ఈ ఆయిల్ మనం వేరే వంటల్లో కూడా, వెజిటేరియన్ వంటల్లో వాడలేము. ఎందుకంటే ఈ ఆయిల్లోనే ఉండవలసిన ఆ మ్యాజిక్ అంతా ఉందండి, ఆ బిర్యానీకి సూట్ అయ్యే మ్యాజిక్ అంతా. ఈ ఆయిల్ హైలీ ఆ ఫిష్ ఫ్లేవర్తో నిండి ఉంటుందండి. సో చక్కగా ఇంకొక రీజను, ఒక్కొక్క ముక్క వేపుకున్నందువల్ల ముక్క చక్కగా ఫ్రై అవుతుందండి. మీరు ఉన్న ముక్కలన్నీ ఒక్కసారి వేసేసారంటే ఆయిల్ చల్లబడిపోతుంది, ఫిష్ ముక్క కలర్ రాదు, వైట్గా అయిపోయి కుక్ అయిపోతుంది. మనకి ఇక్కడ ఫిష్ ముక్కలు కుక్ అవ్వకూడదండి, ఫ్రై అవ్వాలి. కుక్ అయినాయి అంటే ముక్కలు ముక్కలుగా విడిపోతాయి, బిర్యానీకి పనికిరావు. అండ్ సెకండ్ పార్ట్, ఎగ్జాక్ట్లీ ఆ ముక్కలన్నీ చక్కగా చూపించిన విధంగా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత మిగిలిన ఆ ఆయిల్లో, అదే ఆయిల్లో ఫ్రై చేయాలండి.
అప్పుడే ఈ ఆనియన్స్కి ఆ ఫిష్ ఫ్లేవర్ పట్టుకుంటుంది. సో చక్కగా డీప్ ఫ్రై అవుతూ ఉంటాయి. మనం మిగిలిన ప్రాసెస్ చూద్దాం. చక్కగా ఒక పెద్ద ప్యాన్లో వాటర్ బాయిల్ చేయండి. కొంచెం బాయిల్ వస్తున్న టైంలో కొంచెం షాహీ జీరా, అలాగే ఒక పెద్ద యాలుక, నల్ల యాలుక అంటారు, అలాగే నాలుగు యాలుక్కాయలు, అలాగే ఒక పత్తర్కా ఫూల్, అలాగే స్టార్ అనాస్, మనం బిర్యానీ జనరల్గా బిర్యానీకి వేసుకునే సామానమేనండి, అలాగే రెండు లేదా మూడు బిర్యానీ ఆకులు, ఒక అనాస పువ్వు, స్టార్ అనాస్ రెండు లేదా మూడు చక్కగా యాడ్ చేసేయండి. అలాగే రెండు మూడు దాల్చిన చెక్క ముక్కలు, అలాగే కొంచెం పుదీనా ఆకు, అలాగే కొంచెం కొత్తిమీర, తరిగిన కొత్తిమీర యాడ్ చేసేయండి. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేయండి. అలాగే హై ఫ్లేమ్లో చక్కగా ఆ వాటర్, ఆ మసాలాలు వేసిన వాటర్ తెరల కాగనివ్వండి. రెండు మూడు పచ్చిమిరపకాయలు కూడా వేసేయండి, టేస్టీగా తయారవుతుంది. అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసేసాను, ఆ వాటర్ అలా బాయిల్ అవుతూ ఉంది. సో వెనక్కి వచ్చేయండి. చక్కగా మన ఆనియన్స్ కూడా ఆ ఫిష్ వేగిన ఆయిల్లోనే చక్కగా వేగినియండి. దాంట్లోనే ఒక నాలుగు ఐదు పచ్చిమిరపకాయలు కూడా వేసేయండి. చక్కగా అవి కూడా మంచి ఫ్లేవర్ ఇస్తాయి. అలాగే కొంచెం షాహీ జీరా ఇందులో కూడా యాడ్ చేసేయండి. చక్కగా అన్నీ వేగినియండి. కాస్త ఆయిల్ కూడా బయటకు వచ్చింది. ఈ స్టేజ్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ మూడు ప్లేసుల్లో వేసామండి. మ్యారినేషన్లో వేసాం, వాటర్లో వేసాం, అలాగే కర్రీలో కూడా వేస్తున్నాం, బిర్యానీకి సంబంధించిన కర్రీలో. చక్కగా ఆ అల్లం వెల్లుల్లి ముద్దను కూడా పచ్చివాసన పోయేంతవరకు వేపుకున్న తరువాత స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్న చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, రెండు టమాటాలు చూపించిన విధంగా యాడ్ చేసేయండి. ఆ టమాటాలను కూడా చక్కగా మగ్గనివ్వండి. టమాటా చక్కగా మగ్గిపోవాలండి, ఆయిల్లో కలిసిపోవాలి. చూసారా, చక్కగా ముక్క మగ్గిపోయింది, టమాటా ముక్క పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, అలాగే ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వాడుకోండి. బిర్యానీకి మంచి కలర్ వస్తుంది. సో కారాలు కూడా యాడ్ చేసేసిన తర్వాత ఫ్లేమ్ తగ్గించేసి ఒక హాఫ్ మినిట్ పాటు ఆ కారాన్ని కూడా వేగనివ్వండి. పర్ఫెక్ట్. ఇప్పుడు ఒక 50 ml ఫ్రెష్ కర్డ్, చూపించిన విధంగా చిలికిన కర్డ్ అండి, ఆ లంప్స్ అవి లేకుండా చూసుకోండి. చక్కగా బీట్ చేసేసి కర్డ్ యాడ్ చేయండి. సో లో ఫ్లేమ్లో చక్కగా ఆ కర్డ్ని కూడా ఒక రెండు నిమిషాల పాటు కుక్ అవ్వండి. ఈలోపు మన రైస్ కూడా చూడండి, పర్ఫెక్ట్గా వాటర్ బాయిల్ వచ్చేసి చక్కగా మరిగినియండి. ఇప్పుడు చూపించిన విధంగా నానబెట్టుకున్న రైస్ యాడ్ చేసేసాను, బాస్మతి రైస్, అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా. సాల్ట్ రెండిట్లోనూ అడ్జస్ట్ చేసుకోండి, ఇటు కర్రీలోను అటు రైస్లో కూడా సాల్ట్ పర్ఫెక్ట్గా ఉండాలండి. అప్పుడే మనకు తినేటప్పుడు ఒక మంచి ఫ్లేవర్ టేస్ట్ వస్తాయి. సో చక్కగా కర్రీ రెడీ అయిపోయింది. నేను ఫ్రై చేసి పెట్టుకున్న ఆ కొరమేను చేప ముక్కలు చూపించిన విధంగా అరేంజ్ చేసేసి లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టేయండి. సో దట్ ఆ మసాలాలన్నీ ఆ ఫిష్కి కూడా చక్కగా పడతాయి. కదపవలసిన అవసరం లేదండి, అలా అరేంజ్ చేసి వదిలేయండి. పర్ఫెక్ట్. ఈలోపు మన రైస్ కూడా రెడీ అయిపోయిందండి. ఇంకేముంది, చక్కగా ఆ రైస్ని ఆ వాటర్లోంచి దేవేసి మన కర్రీలో చక్కగా చూపించిన విధంగా లేయర్స్ లేయర్స్గా యాడ్ చేసేసుకోవటమే. సింపుల్. చక్కగా రైస్ ఆల్మోస్ట్ 90% ఉడికిపోయేలా చూసుకోండి. ఎందుకంటే మనం ఇక్కడ కట్టెల పొయ్యి మీద ఏం వండట్లేదండి, ఆ నిప్పులు అవి ఉండవు కాబట్టి మనం ఆ ప్రాపర్ దమ్ క్రియేట్ చేయలేము. సో ఇది ఒక చిన్న టెక్నిక్ అండి. రైస్ చక్కగా ఉడికించేసుకోండి. యాడ్ చేసేసి కొంచెం కొత్తిమీర, అలాగే పుదీనా చల్లేయండి తరుగు, అలాగే ఒక టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసేయండి, అలాగే కొంచెం సాఫ్రాన్ మిల్క్, సాఫ్రాన్ చక్కగా నానబెట్టేసుకోండి, మిల్క్లో కలర్ వచ్చేస్తుంది. అదర్వైజ్ కొంచెం ఫుడ్ కలర్ వాడుకోండి. చూపించిన విధంగా యాడ్ చేసేసాను. సీలింగ్ కోసం ఒక చిన్న ట్రిక్ అండి, ఒక రెండు టిష్యూ పేపర్స్ వేసేయండి, కొంచెం నీళ్లు చల్లేయండి. సో దట్ అది చక్కగా దమ్ పట్టేస్తుందండి బయటికి వెళ్లకుండా. ఫ్లేవర్స్ 10 నిమిషాలు హై ఫ్లేమ్, 10 నిమిషాలు లో ఫ్లేమ్, చక్కగా దమ్ పర్ఫెక్ట్గా బిర్యానీ రెడీ అయిపోతుందండి. నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. చూసారా, చక్కగా ఆ టిష్యూ పేపర్ తీసేసి పక్కన పడేయండి. బిర్యానీ పర్ఫెక్ట్గా సిద్ధంగా ఉంది సర్వ్ చేయడానికి. చూడండి, బిర్యానీ దమ్ బిర్యానీ ఎస్పెషల్లీ, అది వండటమే కాదండి సర్వ్ చేయటం కూడా ఒక ఆర్ట్. సో చక్కగా చూపించిన విధంగా ముక్కలు బ్రేక్ అవ్వకుండా, ఇవి ఫిష్ ముక్కలండి, చికెన్ ముక్కలు కాదు. సో చాలా కేర్ఫుల్గా తీయాలి, ముక్కలు బ్రేక్ అవ్వకుండా సపరేట్ చేసుకోవాలి.
చక్కగా చూపించిన విధంగా సర్వ్ చేసేసుకోండి. ఎంతో స్పెషల్ దమ్ బిర్యానీ, ఫిష్ దమ్ బిర్యానీ, మస్ట్ ట్రై రెసిపీ. ఫ్రెండ్స్ చూసారా, ఫిష్ బిర్యానీ ఆల్వేస్ ఒక స్పెషల్ బిర్యానీ అండి. మనం ఎన్ని రకాల బిర్యానీలు చేసినా ఈ ఫిష్ బిర్యానీలో ఉన్న ఆ స్పెషాలిటీ సంథింగ్ స్పెషల్ అండి. రియల్లీ ఎప్పుడైనా అకేషనల్గా మీరు ఎక్కువ మందికి ఈ బిర్యానీ యాక్చువల్గా స్పెషల్ బిర్యానీ అండి. ఇన్ఫ్యాక్ట్ మనం ఎప్పుడైనా రేర్గా రెగ్యులర్గా చేయలేము, ఎందుకంటే సరైన ఫిష్ దొరకాలి. డెఫినెట్లీ ఒక స్పెషల్ బిర్యానీ తిన్న ఫీల్ తప్పకుండా కలుగుతుందండి. సో నేను టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో చెప్తాను. ముక్క చూడండి, నేను చూపించిన విధానం చాలా ఇంపార్టెంట్ అండి. చూపించిన విధంగా ఫ్రై చేసుకోవాలి మీరు, అప్పుడే మీకు బిర్యానీ వండాక కూడా ముక్క ఇలా నిలబడుతుందండి. అండ్ ఈ ముక్క ఇది కొరమేను కాబట్టి ఇలా నిలబడిందండి. వేరే ఫిష్లు అయితే బ్రేక్ అయిపోతాయండి, ఇలా నిలబడవు, ఎందుకంటే ఆ కొరమేనులోనే గట్టితనం ఉంటుంది, ఆ స్ట్రెంగ్త్ ఉంటుంది. సో స్పెషల్గా ఆ కొరమేను గురించి అందుకనే నేను ఈ బిర్యానీ గురించి చెప్తున్నానండి. సో మనం టేస్ట్ చేద్దాం. ఫస్ట్ రైస్ చూద్దామండి. మెయిన్గా ఈ ఫ్లేవర్ అండి, ఫిష్లో ఉన్న ఈ ఫ్లేవర్ ఆయిల్లోనే ఈ బిర్యానీ చేయాలి. ఆ ఫిష్ వేపిన ఆయిల్లోనే, అప్పుడే మనకి ఆ ఫ్లేవర్ ఆ ఫిష్ బిర్యానీ తిన్న ఆ ఫీల్ కలుగుతుంది. క్లియర్గా ఆ టిపికల్ ఫిష్ ఆ టేస్ట్ ఈ రైస్లో ఉందండి. అది మీరు ఎంజాయ్ చేస్తేనే, వండుకుని తింటేనే ఎంజాయ్ చేయగలుగుతారు. చాలా టేస్టీగా ఉందండి. రియల్లీ ఎన్నో రకాల బిర్యానీలు చేశాను, బట్ ఈ ఫిష్ బిర్యానీ ఆల్వేస్ స్పెషల్ అండి, నో డౌట్. రైస్ కూడా చూడండి, రైస్ చూడండి ఎంత పొడి పొడిగా చక్కగా ఎక్కడ పర్ఫెక్ట్గా ఎంత కావాలో అంత ఉడికిందండి. ఇప్పుడు మనం ముక్క టేస్ట్ చేద్దాం. కొరమేనులో స్పెషల్లీ ఒకే ముళ్ళు ఉంటుందండి, ముళ్ళు కూడా ఎక్కువ ఉండవు. సో తినేటప్పుడు కూడా డిస్టర్బెన్స్ ఉండదు. అదే మీరు వేరే ఫిష్లతో చేశారనుకోండి, అవి డిస్టర్బ్ అయ్యి కొంచెం రైస్లో ఆ ముళ్ళు కలిసిపోయినాయి అంటే తినేటప్పుడు ఇబ్బంది పడతారు. సో నేను సజెస్ట్ చేస్తాను మీకు, పండుగప్ప ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు కొరవేను లేదా పండుగప్ప, ఈ రెండు చేపలతో చేసుకోండి, చాలా బాగుంటుంది. ఫిష్ ముక్క ఆ పులుసులో అంత టేస్ట్ అనిపించదండి. పులుసు ఎంజాయ్ చేస్తాం కానీ పులుసులో ఆ ఫిష్ ముక్క అంత టేస్ట్గా అనిపించదు. బట్ బిర్యానీలో చక్కగా ఫ్రై చేసాం కదండి, ఆయిల్ అది బిర్యానీలో దిగింది. ఫిష్ ముక్క చాలా టేస్టీగా ఉందండి, తప్పకుండా తయారు చేయండి, అకేషనల్గా చేసుకోండి. రెగ్యులర్ బిర్యానీలు చేసినంత ఈజీ కాదండి, కొంచెం ఎఫర్ట్ పెట్టవలసి ఉంటుంది. సో రేర్గా ఎప్పుడైనా అకేషనల్గా చేసుకోండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ స్పెషల్ డిష్, స్పెషల్ ఫిష్ బిర్యానీ మన వాళ్ళందరితోనూ పంచుకోండి. థ్యాంక్ యూ.